హాయ్ వెల్కమ్ టు మహామ్యాక్స్ నేను మీఎన్ఎస్ఆర్ ఈరోజు మనతో పాటు దర్శకుడు ముప్పల్ నేన శివ ఉన్నారు దాదాపు థర్టీ ఇయర్స్ జర్నీ అయింది ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ల క్రితం ఆయన దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు ఏప్రిల్ సెవెంత్తో ముప్పై ఏళ్ళు పూర్తవుతుంది ఆయన జర్నీ మరి ఈ ముప్పై ఏళ్ళ జర్నీ గురించి అలాగే అందులో చాలా హిట్స్ ఉన్నాయి ఆ జర్నీలో ఆయన ఎన్నో హిట్ సినిమాలు అందించారు అందులో ఒక మెమరబుల్ హిట్ సినిమా రాజా ఆ సినిమా కూడా రీసెంట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మరి ఆ సినిమా గురించి తన కెరియర్ గురించి ఏమంటారు అనేది ఆయన మాటలో నిందాం నమస్తే శివగారు మహాటీవీ ప్రేక్షకులకు నన్ను ఇంటర్వ్యూ చేసే సుబ్బారావు గారికి నమస్తే ఎలా ఉన్నారు వండర్ఫుల్ ఏం చేస్తున్నారు అసలు ప్రస్తుతం నేను ఎప్పుడూ నాతో పాటు నా మనసుతో మమాయకమే ఉంటా ఎంతో హ్యాపీగా ఉంటాను ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల విలేజ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఈ సిల్వర్ స్క్రీన్ మీద నాకంటూ కొన్ని సినిమాలు మంచి సినిమాలని నా మార్కు ప్రదర్శించడం జరిగింది పెద్ద పెద్ద యాక్టర్స్తో అక్ని నాగేశ్వరరావు గారు శ్రీరంగనీతులు అలాగే చిరంజీవి గారితో బిగినింగ్ న్యాయం కావాలి న్యాయం కావాలి యాక్చువల్గా చిరంజీవి గారి ఆశీస్సులతోనే కోదండరామరెడ్డి గారి శిష్యుడిగా మొట్టమొదటి శిష్యుడు నేను కోదండరామరెడ్డి గారికి ఓకే అంతకుముందు సంజయ్ చేశారు కోదండరామరెడ్డి గారు వి మధుసూన్ రావు గారి దగ్గర ఉన్నవాళ్ళే ఆయనకి కంటిన్యూ అయ్యారు కానీ ఫ్రెష్గా కోదండరామరెడ్డి శిష్యుడిని అని చెప్పుకునే అధికారం నాకు మాత్రమే ఉంది ఎందుకంటే ఓనమాలు నేర్చుకుంది ఆయన దగ్గరే ఇక కెరీర్ పరంగా చెప్పాలంటే మొట్టమొదటి నుంచి కోదండరామరెడ్డి గారి సినిమాలు ఎంత బెగ్ బిగ్గెస్ట్ హిట్సో మీ అందరికీ తెలుసు న్యాయం కావాలి కిరాయి రౌడీలు కిరాయి కోటిగాడు శ్రీరంగనేతులు అనుబంధం ఇల్లాలు ప్రియురాలు ఒక రాధ ఇవన్నీ బిగ్గెస్ట్ హిట్స్ వీటన్నిటికీ నేను పనిచేయటం కూడా నా అదృష్టం ఎందుకంటే ఆ రోజుల్లో కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు గారు అలాగే నాగేశ్వరరావు గారు ఎంత హవా ఎంత వెలిగిపోతున్న రోజుల్లో చిరంజీవి గారి ఆశీస్సులతో న్యాయం కావాలోకి ఎంటర్ అవ్వటం ఆయనతోనే కిరాయి రౌడీలు రక్త సింధూరం ఈ పిక్చర్లు అన్నిటికీ అసోసియేట్గా పనిచేయటం అనేది మధురానుభూతి అలాగే ఆయన మెగాస్టార్ అవ్వటం నేను కళ్ళార చూసిన వ్యక్తుల్లో కూడా నేను ఆతరం వాణ్ణి ఓకే సో ఇండస్ట్రీకి వచ్చి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అయితే మీ ఈ థర్టీ ఇయర్స్ కెరియర్లో ప్రథమార్థంలో అద్భుతంగా జాగింది మీది అదే అర్థం బాగా స్లో అయింది అంటే నేను ఎక్కువ చెప్పాను కదా నా మనసుతోనే నేను ప్రయాణం చేస్తాను నేను నాకు మొట్టమొదటి నుంచి అల్ప సంతోషిని అల్ప సంతోషిని మీన్స్ నేను అసలు ఇండస్ట్రీలోకి అడుగు పెడతాననే ఒక నమ్మకం కూడా లేనివాడిని ఎందుకంటే నేను మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆ సెట్స్లో ఒక్కొక్కళ్ళ హావభావాలు చూసిన తర్వాత మనకు సెట్ అవ్వదు అనుకున్నాను నాకు భగవంతుడు ఎలా సెట్ చేశాడంటే కోదండరాం రెడ్డి గారి లాంటి గ్రేట్ డైరెక్టర్ని చాలా మృదు స్వభావాన్ని నాకు ఇచ్చాడు నేను ఎక్కువ ఎక్కడ ఇబ్బందులు పడకుండా నా జీవితం అనేది ఎంతో హ్యాపీగా వెరీ కూల్గా నా మనస్తత్వం ప్రకారమే వెళ్ళిపోయింది సో రెడ్డి గారి గురించి మీకు తెలియాల్సింది ఉంది అసలు ఇండస్ట్రీ మొత్తానికి అలాగే ప్రేక్షకులకి కూడా తెలుసు ఆయన ఎక్కడ అడుగుపెట్టినా సక్సెస్లతోనే వెళ్ళిపోయింది ఆ సక్సెస్ఫుల్ ఉన్న సినిమాలకి నేను పనిచేయటం వల్ల నాకు బాధలు కష్టాలు సినిమా ఇండస్ట్రీకి కష్టాలు నాకేం తెలియకుండానే బ్రహ్మాండంగా సాగిపోయింది అంటే ఈ ఇండస్ట్రీలో కొంత స్వభా విభిన్న స్వభావాలు గల వ్యక్తులు ఉంటారు మీరు అన్నారు కోదన్ రామరెడ్డి గారు లాంటి ముద్దు స్వభావి అంటే అంతకు ముందు ఏమన్నా మీరు వేరే సిచ్యుయేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారా అసలు నా జీవితంలో ఎప్పుడు నాకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్స్ అనేవి కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి కొన్ని కుటుంబం కోసం మనుగడ కోసం చేస్తాం సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి బిగినింగ్ డేస్లోనే మీరు కోదండ్రామ్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు ఆయన మృదు స్వభావి కాబట్టి అంతా ఓకే లేదంటే ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న స్వరా విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల వద్ద మనం ఫేస్ చేసి నేను ఇందులో ఇమ్మడగలనా లేదా అనుకున్నాను కానీ రామ్ రెడ్డి గారు వల్ల సెట్ అవ్వడం వల్ల నేను హ్యాపీగా ఉండగలిగాను అన్నారు అంటే మీరు కోదండరాం రెడ్డి గారు లాంటి మృదు స్వభావి దగ్గర పనిచేశారు ఇంకా విభిన్న వ్యక్తులని ఫేస్ చేశారు అంటే ఏంటి డిఫరెన్స్ డిఫర డిఫరెన్స్ ఏంటంటే ఎదుటివాడు కూడా ఒక మనిషి అని వాడికి మనసు ఉంటుందని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఒక సినిమా ఫెయిల్యూర్ అయినంత మాత్రాన డైరెక్టర్ ప్రతిభ ఎక్కడికి పోదు అది రీమేక్ కావచ్చు స్ట్రైట్ ఫిలిం కావచ్చు కొంతమంది అవి రీమేక్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అన్నారు మరి ఒరిజినల్ రీమేక్ అంత పెద్ద సక్సెస్ ఎందుకు కాలేదు నేను చేసినవన్నీ ఆనందం అబవ్ ఆవరేజ్ ఆనందం సినిమాని ఇండస్ట్రీలో చాలామందికి చూపించారు హీరోస్కి ఎవరికి అది నచ్చలేదు ఎందుకంటే అందులో మమ్ముట్టి క్యారెక్టరు అంటే ఈ గెటప్లో నేను ఎంతవరకు జనాన్ని రంజింప చేయగలను నాకు యూత్ కావాలనుకునే ఆ దశలో నాకు ఆ పిక్చర్ ఎంతో బాగా నచ్చింది ఎందుకంటే నేను ఎప్పుడూ ఆర్బి చౌదరి గారు ఆఫీస్కి వెళ్ళి అడుగుతుండేవాడిని ఈ సినిమా ఎన్నో సినిమాలు తీస్తున్నారు సార్ ఇది గొప్ప సినిమా సార్ ఇది తీయండి అని అంటే ఎవరు చేయట్లేదు శివ చాలామంది పెద్దవాళ్ళకి చూపించాను వాళ్ళందరూ ఏంటి ఏమంటున్నారంటే ముగ్గురు అన్నలదమ్ములకి నేను అన్ననే ఈ ప్రాసెస్లో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఇది వెంకటేష్ బాబుకి చాలా బాగుంటుంది అని ఒక మాట అన్నాను దాని తర్వాత నేను డిజైన్ నాకు మొట్టమొదటి నుంచి పెయింటింగ్స్ అలవాటు ఉన్నాయి కాబట్టి డిజైన్గా సంక్రాంతి అనే టైటిల్ పెట్టుకుని ఒకసారి ఎందుకైనా మంచిదని కలి కలవటానికి వెళ్ళాను ఆఫీసులో వాకాడప్పరావు గారు ఉన్నారు అప్పుడు ఆయన చూసి టైటిల్ చాలా బాగుంది ఒక్కసారి నువ్వు సురేష్ బాబుని వెంకటేష్ బాబుని కలవచ్చు కదా అని అన్నారు అయితే నేనుగా కలవటం కాదు నాకు ఇబ్బంది నాకు ఇగో ఏం ప్రాబ్లం లేదు కానీ నేను కలిస్తే వాళ్ళ రియాక్షన్స్ చూస్తే నేను నేను ఇమ్మలేను వాళ్ళు నచ్చలేదు అని చెప్తే దాని మీద నాకు మనసు పోతుంది మీరు ట్రై చేయండి అనేది ఇది ఈ సంస్థ పిక్చర్ కాబట్టి ఒరిజినల్ ఉంది కాబట్టి దీన్ని ఇలా ప్రిపేర్ చేశాడు శివ అని వాళ్ళతో చెప్పండి అని సరే ఒకరోజు ఆయన కలిసి సురేష్ బాబు గారు మిమ్మల్ని రమ్మన్నారు అనేది నేను వెళ్ళాను స్టూడియోలో ఉదయ్ శంకర్ సురేష్ బాబు గారు ఉన్నారు కూర్చుంటే బాబు ఇది చాలా బాగుంటుంది అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాస్ ఎవరు చూస్తారు శివ అని సురేష్ బాబు గారు అంటాం నేను మీరు చూస్తారు బాబు అప్పుడు ఏం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది షూటింగ్ క్రోర్స్ బడ్జెట్లో అక్కడ జరుగుతుంది నువ్వు జస్ట్ మిడిల్ క్లాస్ డ్రామాతో మనం ఎలాగా చేయగలము అంటే ఆయన ఫై నేను ఫైల్ ఇవ్వటం ఆయన వెనక్కి అంటాం ఇట్లా మూడు సార్లు జరిగింది సరే బాబు మీ కోసం రాసుకున్నాను మీ వెంకటేష్ బాబు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను వదిలేయండి మీ దగ్గరే ఉంచండి అని చెప్పి ఫైల్ అక్కడే ఇచ్చేసి నేను సైలెంట్గా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత వన్ వీక్కి మళ్ళీ ఫోన్ వచ్చింది నేను దాని మీద ఆశ పెట్టుకోవాలి యాక్చువల్గా ఎందుకంటే తనకి ప్రొడ్యూసర్కి నచ్చినప్పుడు ఎంతవరకు ముందుకు వెళ్తుంది అటుపక్క ఆర్బి చౌదరి గారు రెడీగా ఉన్నారు తీయటానికి కానీ హీరో గారిని ఒప్పించడం మన వల్ల కాదు ఆయన మనసులో పడాలి పడాలి సో వెంకటేష్ బాబు గారి నేచర్ తెలుసు కనుక ఇది తప్పకుండా ఈ డిజైన్ ఆయన చూసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసినా దాని గురించి ఆలోచిస్తారు ఎందుకంటే రాజా తీసిన డైరెక్టరు తాజ్మహల్ మన బ్యానర్లో మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టరు ఇదొకటి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అనుకున్నాను మొండిగా ఇచ్చేసి వచ్చేసాను వన్ వీక్ తర్వాత మొత్తం అన్నీ కంక్లూషన్ పూర్తయి వెంకటేష్ బాబు గారికి అది నచ్చింది అది మనం ముందుకు వెళ్దామా అని అన్నారు అని నాకు సూపర్ గుడ్ నుంచి కబుర్ వచ్చింది వెళ్ళిన తర్వాత ఇక నాకు అది పిక్చర్ ఏంటంటే నాకు చాలా ఈజీ తీయటం కూడా ఎందుకంటే నేను కోదండరామ్ రెడ్డి శిష్యుని కనుక ఆయన పందాలు ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఇప్పుడు రాజా ఉంది రాజాలో సౌందర్య లేదు అసలు చాలా వరకు కొన్ని సీన్స్లో కాంబినేషన్సే లేవు ఆవిడ పడయప్ప ఆ పిక్చర్లో షూటింగ్లో ఉంది రజనీకాంత్ పిక్చర్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ తమిళనాడులో నాకు చాలా తక్కువ కాల్షీట్లు సౌందర్య ఇచ్చింది ఇచ్చినా కానీ ఒక టేకింగ్లో నాకు కన్ఫ్యూజన్ లేదు కాబట్టి చాలా చక్కగా అది పిక్చర్ తీయగలిగాం అలాగే ఈ పిక్చర్లో కూడా చాలా మంచి కాంబినేషన్ సౌందర్య ప్లేస్లో స్నేహ స్నేహ ఇంటి పెద్ద సౌందర్య అనుకున్నారా దీనికి కూడా లేదు సౌందర్య అప్పుడు అనుకోలేదండి అనుకోలేదు స్నేహ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం

నాకు డిజైన్స్తో పాటు పిక్చర్ నాకు కళ్ళకు కనపడుతుంది నేను ఇంకా వేరే డివియేషన్స్ ఉండవు వన్స్ ఒకసారి ఒకటి ఫిక్స్ అయిపోయానంటే ఇక ఇది బాగుంది కదా ఈ బాగలేని దానికి వెళ్ళి మనం బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం ఎందుకని చెప్పేసి దాని మీద స్టిక్ ఆన్ అయ్యాను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు వెంకటేష్ బాబు రూపంలో వెంకటేష్ బాబు ఆ వెండగానే కాన్సెప్ట్ ఈ సీన్స్ ఇలా ఉన్నాయి ఇట్లా ఉంటాయి బాబు ఇవి పేయింగ్ ఎలిమెంట్సు అనుకున్నాము ఆయన కూడా అది ఫీల్ అయ్యేగా చేశారు సో ఓకే ఇది ఆనందం విషయం అది కానీ దానికి ముందు వచ్చిన రాజా సినిమా రీసెంట్గా మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సో ఆ సినిమా అనేది మీకు ఎలా సెట్ అయింది వెంకటేష్తో ఆర్బి చౌదరి కాంబినేషన్లో అదే ఒకటి అంతకుముందు ఏమైందంటే రాజాకి ముందు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక కుర్రాడు మన ప్రేమంటే ఇదేరా చేశాడు దీన్ రాజు దీన్ రాజు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు తాజ్మహల్ సక్సెస్ అయిన తర్వాత వెంకటేష్ బాబు ఒకరోజు నన్ను పిలిచి సబ్జెక్ట్ రెడీ చేసుకో చేద్దామని అంటే ఈ దీన్ రాజు అనే అతని కథ నాకు బాగా నచ్చింది ప్రేమించుకుందాం రా ప్రేమించుకుందాంరా నచ్చిన తర్వాత బాబు నువ్వు ఒక స్టోరీ ఏదైనా రెడీ చేసుకోమన్నావు కదా ఈ కుర్రాడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు చంద్రబోస్ని ఇంట్రడ్యూస్ చేసాము మనం ఈ కుర్రాడు కూడా అంత టాలెంట్ ఉంది ఒకసారి వింటావా బాబు అంటే ఓకే వింటాను అన్నాను సరే పలానా రోజు రమ్మన్నాడు అతన్ని తర్వాత నాకు కనిపించలే దేని రాసు ఇంట్రడ్యూస్ చేశాను అన్నపూర్ణ స్టూడియోలో కనిపించలా ఏంటంటే అతనికి సినిమా స్టార్ట్ అయిపోతున్నట్టు కంప్లీట్గా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు డైరెక్టర్గా జయంత్ పరాంజీని ఇంట్రడ్యూస్ చేశారు దానికి కారణం ఏంటంటే జయంతి అప్పటికే ఒక పిక్చరు ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయి నిలిపి చేశారు ఈ కథ వాళ్ళకి నచ్చింది కాబట్టి జయంతితో చేద్దామని జయంతి ఏంటంటే మంచి యాడ్ ఫిల్మ్ మేకరు సో నేను కాన్ఫిడెన్స్గా నేను ఉపయోసుకున్నాను మనసులో నాకంటే అతను బెటర్ ఛాయిస్ అని చెప్పేసి ఇచ్చారు అనుకున్నాను సరే వదిలేసింది దాని గురించి ఇతను కనపడ్డాడు నాకు దీనిరాజు రాజు సార్ నీకు అవకాశం ఇచ్చారు కదా ఒక మాట నాతో చెప్తే సంతోషపడేవాడిని కదా బ్రదర్ నువ్వు ఎందుకు కనపడలేదు నాకన్నా డైరెక్టర్ మీరు కాదు కదండి అందుకని నేను ఫీల్ అయ్యాను దాని గురించి అండి నువ్వెవరైనా సరే ఒక మంచి హీరో నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ మాట చెప్తే సంతోషపడే సంతోషపడేవాళ్ళు మొట్టమొదటి వాడిని నేను ఎందుకంటే నాకు 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 దాని మీద కోరికలు వ్యామోహాలు ఉండవు సో నీకు వచ్చిందని సంతోషపడటానికి ఎవరో బయట వాళ్ళు వచ్చి నాతో చెప్పారు చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యాను కదా అది నాకెందుకు ఇచ్చావు అట్లా అంటే అన్నాడు సరే దాని తర్వాత నాకు రాజా గొప్ప అవకాశం సురేష్ బాబు గారి నుంచి ఫోన్ వచ్చింది అది విఎన్ ఆదిత్య కూడా ఒక చిన్న హింట్ లాగా నాకు చెప్పాడు మొన్న విఎన్ ఆదిత్య ప్రేమించుకుందామని వీటన్నిటి పనిచేసినప్పుడు ఈ కథ తను కథ తెచ్చింది మీరు శివగారికి కూడా మంచి అవకాశం ఇవ్వచ్చు కదా అని అంటే ఇద్దాం ఇద్దాం నేను నేను ప్లాన్ చేస్తున్నాం అదే అని ఆ రాజా రూపంలో ఆ కథ నా దగ్గరికి వచ్చింది డైరెక్ట్ హీరో సైడ్ నుంచా లేదంటే ప్రొడక్షన్ కంపెనీ సైడ్ నుంచి హీరో సైడ్ నుంచి హీరో సైడ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి వాళ్ళకి నేను ఎవరో తెలియదు నేను తీసిన సక్సెస్ కూడా ఆర్బి చౌదరి గారికి తెలియదు కదా ఆయన టాప్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో సో ఆర్పి చౌదరి గారి గురించి ఏంటంటే నేను చెన్నైలో వెళ్ళిన కొత్తల్లో ఊరతల చాలా మంచి సినిమాలు అవన్నీ ఆ సినిమాలు చూసినప్పుడు నాట అమ్మాయి చూసినప్పుడు అబ్బా ఇట్లాంటి సంస్థలు చేస్తే బాగుంటుందని అనుకున్న భగవంతుడి దయ వల్ల అది కూడా నాకు సాకారం అయింది వెంకటేష్ బాబు రూపంలో ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారితో సురేష్ బాబు గారి నేతృత్వంలో రాజా చాలా బాగా సెట్స్ మీదకి వెళ్ళింది అంటే ఇప్పుడు ఒరిజినల్ చూసారా సినిమా కార్తిక్ నువ్వు రోజా చేశారు రోజా చేశారు పిక్చర్ బాగుంది దాన్ని కొంచెం క్యాన్వాస్ గ్రాండ్ స్కేల్లో మార్చాలనే థాట్ వెంకటేష్ బాబుకి ఉంది నాకు ఉంది ఎందుకంటే ఇప్పుడు హీరో అనుకుంటారు కానీ డైరెక్టర్ తీయగలగాలి కదా తీయగలగాలి తాజ్మహల్ మనం అసలు పిక్చరే బాగలేదన్నారు చాలా మంది ఆ పిక్చర్ కథే బాగలేదన్నారు నాకు నమ్మకం నాకు నమ్మకం తీసే విధానంలో ఉంటుంది ఏదైనా అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే కదండి ఏ పిక్చర్ అయినా ముందు యాక్చువల్గా ఈ సినిమా కూడా రాజా కూడా ముందు ఆఫర్ ముత్యాల సుబ్బయ్ గారి దగ్గరికి వెళ్ళిందని ఉన్నా నాకు ఏది తెలియదు సార్ రీసెంట్గా మా ఇంటర్వ్యూలోనే ముత్యాల సుబయ్య గారు చెప్పారు నేను చెప్పా కదా మీకు నా ప్రయాణం నాతోనే ఉంటుంది ఎవరితో ఉండదు ఎవరి మీద ఆశలు ఉండవు నాకు వచ్చిందే నేను చేసుకుంటూ వెళ్ళా పదిహేను సంవత్సరాలు ఏ ఒక్క సే ఒక్క ఏ ఒక్క కంపెనీకి నేను వెళ్ళి అడిగింది లేదు వాళ్ళు వెల్కమ్ శివ మా ఆఫీసు అంటే తప్ప నేను ఎప్పుడూ వెళ్ళాల ప్రామిస్గా చెప్తున్నాను అంటే అదే టైంలో మాణిక్యంతో బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను అది ఏది మనకిప్పుడు రైతు ఎక్కడో పంట వేస్తాడు ఆ పంటలో కొన్ని గింజలు మాత్రం ఒక బస్తాలో చేరతాయి అది మనం తిన్నవాడిది అది ప్రాప్తి అందువల్ల అంతకుముందు ఎవరు వర్క్ చేశారు అనేది నాకు తెలియదు సార్ మీరు ఫిక్స్ అయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి మీరు చేసుకున్న మార్పులు చేర్పులు ఏంటి చాలా చాలా మార్పులు ఉన్నాయి దానిలో ఏంటంటే కంటెంట్ సోల్ మాత్రం తీసుకున్నాము దాన్ని ఎక్కడెక్కడ మనం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ రావాలి ఎక్కడెక్కడ సాంగ్స్ కమర్షియల్గా పే చేసే సాంగ్స్ ఇప్పుడు ఇంటర్వెల్ ఉంది మల్లెల వాన అలాగే క్లైమాక్స్లో కవ్వించకేవో ప్రేమ అనే ఒక పాట అవన్నీ కొత్తగా పెట్టినవి అంతకుముందు లేవండి ఇక డ్రామా పరంగా కొంచెం క్లాసిక్ ఫీల్ గుడ్ మూవీ లాగా ప్రజెంట్ చేసాం దానికి మెయిన్ నిర్మాతల సహకారం కూడా ఉందండి సెట్స్ చాలా మంచి సెట్స్ యుటిలైజ్ చేసాం బ్యాక్గ్రౌండ్స్ అలాగే యాక్టర్స్ మంచి తనిఖీల భారణి గారు చంద్రమోహన్ గారు దాన్ని ఫ్లరిష్ చేశారు సినిమాని అంత సెంటిమెంట్ అటాచ్మెంట్ అని క్లైమాక్స్ యాస్టిజ్ ఉంచారు కదా తమిళ్లో ఉన్నది ఉంది ఉంది బట్ అది మోర్ కంటే చాలా బాగా వచ్చింది తెలుగులో బికాస్ వెంకటేష్ బాబు పర్ఫార్మెన్స్ సౌందర్య అరెస్ట్ అయిపోయారు నా దగ్గరకు వచ్చిన ఆప్షన్ సౌందర్యాండి అంతకుముందు ఎవరున్నారు నాకు తెలియదు నాకు సౌందర్య అనగానే అసలు ఈ పిక్చర్కి పర్ఫెక్ట్గా రక్తి కట్టించే అమ్మాయిగా నాకు నమ్మకం వచ్చింది సో ఆ అమ్మాయితో మీరు ఫస్ట్ సినిమా కదా యాక్చువల్గా అవును సౌందర్య గారితో ఫస్ట్ పిక్చర్ అండి అయితే ఏంటంటే తను పసిపిల్లలాగా వింటది ఏదైనా మన డైరెక్టర్ చెప్పేది తన సొంత థాట్స్ ఉపయోగించదు చాలా కూల్ మైండెడ్తో వింటది ఓహో అలాగా ఏదైనా టేక్ చేయమంటే అంత పెద్ద యాక్ట్రస్ కూడా అసలు ఎలాంటి ఇగోలు లేవు నేను అప్పట్లో శ్రీదేవి గారిని చూసా శ్రీరంగనేతులు ఆ సినిమాలకి కంచుకాగడ ఆ సినిమాలకి అలాంటి మంచి ప్యూర్ యాక్ట్రెస్ అంటే సౌందర్య గారు నాకు చాలా బాగా నచ్చిన యాక్ట్రెస్ సో అలాంటి సౌందర్య దూరం అయినప్పుడు ఏమనిపించింది నాకు నిజంగా చాలా బాధాకరం అండి ఎందుకంటే అలాంటి యాక్ట్రెస్ అనేది ఇంకా మళ్ళీ ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా ఎంతో తేడా ఉంటుంది చాలామందితో పోలిస్తే

పర్చూర్ బ్రదర్స్ లాంటి గొప్ప రచయితలు దీన్ని ఇచ్చేస్తున్నారు మంచి క్యాస్టింగ్ ఇచ్చాను నీకు నువ్వు తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయగలవు అని అయితే నాకు నమ్మకం ఉంది కానీ ఈ పద్యాలు ఒకటి పుష్ప విలాపం పద్యాలు ఒకటి దాన్ని చాలా డిస్టర్బ్ చేసినాయి ఎందుకంటే అందరికీ నచ్చొచ్చు బయట ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అనేది ఫాలో చేయలేకపోయాం ఆ సినిమాకి నేను చెప్పాను ఐడియా మోహన్ బాబు గారిది ఎందుకంటే నేను స్టోరీ సెట్టింగ్ లో ఉండగా ఆయన రవీంద్ర భారత్కి వెళ్ళాడు రవీంద్ర భారత్లో ఓల్డ్ పద్యాలకు చప్పట్లు కొడుతున్నారు ఇది యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పారు మోహన్ బాబు గారు చెప్తే సార్ ఈ రోజులు అట్లా లేవు సార్ ఈ పద్యాలు ఇప్పుడు అసలు తెలియదు సార్ జనరేషన్కి తెలియకపోతే మనం ఇబ్బంది పడతాము అందులో సంక్రాంతి రోజు రిలీజ్ అంటున్నారు చాలా ఇబ్బంది అంటే నీకు నచ్చకపోతే లాస్ట్లో తీసేస్తా డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ నీకు నచ్చకపోతే నేను తీసేస్తా ముందు అసలు షూట్ చేద్దాం అని అన్నారు ఆ షూటింగ్లో కూడా నన్ను ఉంచకుండా శ్రీనివాస్ గారిని పెట్టి షూట్ చేశారు డాన్స్ మాస్టర్ ఆ పద్యాలు రికార్డింగ్కి కూడా నేను లేను నేను లేను ఎందుకంటే నాకు అసలు చెప్పను కూడా చెప్పాల యేసుదాస్ గారిని మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోబెట్టి ఆరు పద్యాలు రికార్డ్ చేసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి శివ లోపలికి రా అన్నాడు అంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పద్యాలు ఆన్ చేశాడు పుష్ప విలాపం పద్యాలు కొంచెం స్పీడ్ ఉంటాయన్నా నువ్వెందుకు ఇంత స్లో చేసావు అని అన్న కోపం వచ్చింది ఆయన శివ నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేశా నిన్ను మళ్ళీ మర్డర్ చేస్తాను అన్నయ్య నీ చేతుల్లో మర్డర్ అవటం కంటే నాకు ఆనందమేముంది ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసావు అల్లుడు గారు మేజర్ చంద్రకాంత్ లాంటివి తీసావు పెద్ద పెద్ద దర్శకుల్ని చేసావు నీ బ్యానర్లు చాలా మందిని అలా రాసిపెట్టుంటే తప్పదు కదా అన్నయ్య నాకెందుకో ఈ పద్యాలు ఆ ఫ్లో నచ్చలేదు మంచి పద్యాలే కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి మనం మన పండగ పూట దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించండి చివరిలో తీసేస్తానన్నారు చివరిలో ప్రెస్ మీట్ పెట్టి నా నా మీద బురద చలిపారే సార్ ఇంతవరకు కెప్టెన్ ఆఫ్ షిప్కి నేను నమస్కారం పెడతాను రెండు చేతులు ఎత్తి ఈ పిక్చర్కి నాకు అది ప్రాప్తి లేదు దర్శకుడికి అందుకే నేను ప్రెస్ మీట్ దర్శకుడు లేకుండా పెట్టాను అని అన్నారు అది మీరు చూశారు నేను విజయవాడలో ఎప్పటిలాగానే సినిమా అప్సరాలు చూస్తున్నాను పన్నెండు రీళ్ళ వరకు ఎవరు భరించారు పాటలు బాగుంటాయి కదా పాటలు సూపర్ హిట్ సాంగ్స్ అన్ని పదమూడో రీలు పద్నాలుగో రీలు వచ్చేటప్పటికీ నాకు భయం వేసే అంతగా థియేటర్లో రే ముప్పలేని శివా అని చెప్పేసి తిట్టేశారు సరే నాకు అనుభవమే కాబట్టి కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయో నాకు ఉంటుంది బట్ ఏమన్నారు మోహన్ బాబు గారు నేనేమంటానంటే ఆయన ఆస్పెక్ట్లో ఆయన రైట్ అనుకుంటాడు నాకు నచ్చలేదు కాబట్టి నేను మొదటి నుంచి ఇది చాలా బ్యాడ్ రిజల్ట్ వస్తుందని అనుకున్నా పరచు బ్రదర్స్ కూడా మా గురువులే కదా అన్నయ్యా నువ్వు ఎక్కువ పద్యాలు పెడుతున్నారు తక్కువ పద్యాలు తగ్గించండి అట్లీస్ట్ అని అన్న లేదు శివ నీకు అర్థం కావట్లేదు సత్యమేవ జైతి అంటారు కదా ఇది నా మాట విను అన్నాడు గోపాలకృష్ణ గారు సరే గురుగారు మీ ఇష్టం ఆయన చెప్పాను నా మిస్ఫైర్ అయింది అది కానీ సౌందర్యం ఎవరండి తర్వాత ఇంకా నేను చెప్పాను కదా నేను ఎవరితో టచ్ ఉండవు నాకు నేను దాని గురించి రిజల్ట్ గురించి మదనపడను నాకు ముందే తెలిసిపోతాయి కొన్ని కొన్ని హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతాయి ఎందుకంటే మనం చేసిన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వర్క్ చేసిన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి మమ్మల్ని పంపించేవాళ్ళు ప్రొడ్యూసర్లు ఆ రోజుల్లో అది ఉండేది ఆనవాయితీ ఇప్పుడు నేతలు అనుబంధం ఇల్లాలు ప్రియురాలు వీటన్నిటికీ ప్రొడ్యూసర్ కారు ఇచ్చి థియేటర్లోకి వెళ్ళి చూసి రండి ఎంజాయ్ చేసి రండి అని పంపిస్తారు ఆ రోజుల్లో అలా వెళ్ళినప్పుడు ప్రేక్షకులు ఏది సంతోషంగా ఫీల్ అవుతారు ఏది చేతులు ఎత్తేసి ఇలాగా ఆవలిస్తుంటారు సినిమా బాగాలేకపోతే అది పాటలు వచ్చినప్పుడు పులోమని లేచిపోతుంటారు అంటే ప్రేక్షకుడికి హత్తుకొని సినిమా అలాగే ఉంటుంది సో ఇక ఆటోమేటిక్గా ఈ పద్యాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతారు అనేది నాకు తెలుసు పండకపోతే ఎవరైనా సౌందర్యం చచ్చిపోవటం ఈ పద్యాల్లో ఈ చోట నీ సత్కవి ఇంద్రుని కవితలు అంటే ఇబ్బంది పడతారు అన్నయ్యకి మరి ఎందుకు ఆ తాట రాలేదు నాకు మోహన్ బాబు గారు అంటే ఎందుకు గౌరవం అంటే చాలామంది నాకు డబ్బులు తక్కువ ఇచ్చారు కానీ ఆయన ప్రతి నెల దగ్గరికి పిలిచి తమ్ముడు ఇది నీ అని చెప్పి డబ్బు కట్ల కట్లు ఇచ్చేవాడు ఆ విషయంలో ఆయన హ్యాట్స్అప్ సో ఆ సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయిన తర్వాత అరే ఈ సినిమా హిట్ అనే బాధ వ్యక్తం చేశారు మీరు నాకు నిజంగా లక్ష్మి అది ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడక్షన్ కదండి ఆ బ్యానర్లో సక్సెస్ ఇవ్వలేకపోయానే ఇంత పెద్ద మహారథులు రాఘవేంద్ర గారు గోపాల్ గారు ఇంత పెద్ద 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 వాళ్ళు హిట్లు ఇచ్చారు ఆ బ్యానర్కి నేను ఇవ్వలేకపోయాననే బాధ ఉంది కానీ ఆయన ఎందుకు నా మీద అగ్రెసివ్ అయ్యాడు అగ్రెసివ్ అయ్యి వీడు చెప్పిన మాట వింటలేదు అనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఏం లేదు కాకుండా అస్సలు ఇన్వాల్వ్ కాల ఇన్వాల్వ్ కాల పిక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి బాగా వచ్చింది బట్ ఈ అన్ఫార్చునేట్లీ ఈ పద్యాలే పద్యాలు అసలు ఆ పాటలకి లాహిర్ లాహిర్ పాటలు బావా బావ మెట్టుకోరా మనుషుల్లో జెంట్ల మ్యాన్స్ పోస్ట్ మ్యాన్ అనేది అన్నీ చాలా చాలా బాగా వచ్చింది పిక్చర్ నడక కూడా బాగుంటుంది టోటల్ సినిమా అంతా బాగుండి ఒక పద్యాల వల్లే సినిమా పోయిందని చెప్పలే ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్కి బోర్ కట్టే ఐటమ్స్ రాకూడదండి సెకండ్ హాఫ్లో వచ్చి నాకు తెలిసి ఆడియన్స్ భరించలేనివి మనం పెట్టకూడదు యాక్చువల్గా తెలిసిపోతుంది కదా ఇప్పుడు పుష్ప విలాపం పద్యాలు అనేవి లేకుండా ఉంటే సినిమా ఆడేదంటారా కొంత బెటర్ అయ్యేది కొంత బెటర్ అయ్యేది అది నేను ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే పండగ పూట సౌందర్యని రాజా లాంటి సినిమా చూసిన ప్రేక్షకులు ఎలా వస్తారు సేమ్ కాంబినేషన్ హీరో వెంకటేష్ గారు కాకపోయినప్పటికీ సౌందర్య పిక్చర్లో హీరోయిన్ పోస్ట్ మ్యాన్ అందరికీ తెలిసిన టైటిల్ ఆటోమేటిక్గా అది ఉంటుందండి ఓకే మీరు క్యారెక్టర్ని మనం ఎండ్ చేయకుండా సుఖాంతం చేద్దామని ఏమన్నా చెప్పారా నేను చెప్పలేదు ఎందుకంటే అది కాన్సెప్టే అది ఒక పుష్ప విలాపంలో కొన్ని పూలు పూజకు పనికి వస్తాయి కొన్ని పనికి కొన్ని వాడి రాలిపోతాయి ఆ రాలిపోయిన పువ్వు సౌందర్య క్యారెక్టర్లు చేశారు దానికి అవార్డు విన్నింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మారు ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ మరి పుష్ప విలాపం పద్యాలనేది యాప్టే కదా యాప్టే కానీ బాగా స్లో రికార్డింగ్ స్లో అండి ఇది ఓకే పద్యాలు బాగా లాగటం వల్ల లాగటం వల్ల ఏమవుతుందంటే దాని మాధుర్యాన్ని మిస్ అవుతాం మ్యూజిక్లో కూడా అంతే మ్యూజిక్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఒక ఒక చాలా కూల్గా వెళ్ళే మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది దానికి ఒక ఉంటాయి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ మనం ఫాలో కావాలి ఒరిజినల్ పుష్ప విలాపం ఎలా ఉంది ఇప్పుడు ఈ ఇందులో పుష్ప విలాపం ఎంత స్లోగా ఉందనే దాని మీద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఓకే ఓకే కమింగ్ టు రాజా సో రాజాకి హాంటింగ్ మ్యూజిక్ సాంగ్స్ సూపర్ హిట్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఫెచ్ంగ్ ఎస్ఏ రాజ్ కుమార్తో మీ ఫస్ట్ కాంబినేషన్ అది ఎస్ఏ రాజ్ కుమార్తో ఆ రాజా ఫస్ట్ రాజా అంటే ఒరిజినల్ సినిమాకి తనే కాబట్టి ఈ సినిమా కంటిన్యూ చేశారా లేదంటే ఒరిజినల్కి ఆయన మంచి హాంటింగ్ ట్యూన్స్ ఏదో ఒక రాగం అనేది ఉంది కదా ఏదో పార్ట్ ఏదో ఉంది ఆ పాట పెద్ద హిట్ తమిళనాడు తమిళనాడులో సో ఆ క్యారెక్టరైజేషన్స్ హీరో క్యారెక్టరైజేషను హీరోయిన్ క్యారెక్టరైజేషను ఈ రెండు చాలా హార్ట్ టచ్చింగ్ ఉంటుంది పిక్చర్లు ఒక ఒక చోట అంటే మారుతల్లితో ఇంట్లో హింసపడే ఒక అమ్మాయికి ఒక ఆటో డ్రైవరు అతను అమ్మాయికి ఎంతో అండగా నిలబడి చివరి వరకు నడిపించిన విధానం తన స్థాయి తను తెలుసుకుని హీరో అమ్మాయికి ఎంతో దూరంగా ఉండిన విధానం మళ్ళీ అమ్మాయి అతనిలో ఉన్న టాలెంట్స్ ఈ ప్యారలల్గా అబ్బాస్ అనే క్యారెక్టర్తో తను పడ్డ హింస ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా తన కరెక్ట్ కాబోయే హస్బెండ్ వెంకటేష్ అని సెలెక్ట్ చేసుకోవటమే ఒక అద్భుతం ఆ సినిమా కానీ ఒరిజినల్లో గెస్ట్ క్యారెక్టర్లో అజిత్ కనిపిస్తాడు స్టార్ హీరో బట్ ఇక్కడికి వచ్చే తలకి మీరు హీరో కంటే తక్కువ రేంజీ హీరోయిన్ ఆ పాత్ర నిడివి నిడివిని బట్టి ఉంటుంది ఇప్పుడు మనకి తెలుగులో హీరో వెంకటేష్ కార్తిక్తో పోలిస్తే ఎన్నో రెట్లు ఆ స్టార్కి మళ్ళీ ఈక్వల్గా తీసుకోవాలంటే ప్రొడక్షన్ సైడ్ కూడా ఆలోచించాలి మనం ప్రొడక్షన్ సైడ్ అబ్బాస్ నాకు ప్రియావ ప్రియాలో చేశాడు నేను సజెస్ట్ చేశాను వెంటనే నచ్చింది వాళ్ళకి స్మార్ట్గా ఉంటాడు ప్రియా ప్రియాలు చాలా బాగా చేశాడు సాంగ్స్ డాన్సెస్ అవి బాగా వేస్తాడు సో మనిషి కూడా మనస్తత్వం మంచిది అబ్బాస్ది అలా సెట్ అయింది అండ్ సాంగ్స్ లేవు కదా ఇందులో యాక్చువల్గా మల్లెలు వాన మల్లెలు వాన ఇంటర్వెల్ ముందు అంటే వన్ ఆఫ్ ది అంటే మంచి డ్యాన్సరు మనం ఏదైనా చేసినా ఎక్స్పెరిమెంట్ చేసినా చేయగలడు కానీ ఏదో ఒక రాగం సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడ వాడాలి అనేది థాట్ ఎవరిది అది ఒరిజినల్ కాన్సెప్టే అది ఒరిజినల్లో కూడా సేమ్ కాన్సెప్టే అది దాన్ని బాగా ఎన్హాన్స్ చేసాం మ్యూజిక్ అనేది కొన్ని ట్రాక్స్ ఒరిజినల్లో కీబోర్డ్లో ప్లే అయిపోయినాయి అన్నీ ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ట్రాక్ పెట్టుకున్నాం ట్రాక్ పెట్టుకుని దాని బాగా డిటిఎస్ దీనిలో చాలా హార్ట్ టచ్చింగ్గా ఆ స్పందన ఉంటుంది థియేటర్లు ఆ స్పందన కోసం అప్పుడు ఉన్నతలు ఎన్న కొడితేనే ఇంత టెక్నికల్గా ఫార్వర్డ్గా లేదు దానివల్ల ఏంటంటే పిక్చరు సక్సెస్లో కూడా చాలా తేడా ఉంది రాజాకిన్ ఒరిజినల్ పిక్చర్ మీరు సంక్రాంతి చూడండి సంక్రాంతి ఒరిజినల్ ఆనందం చూడండి చాలా తేడా ఉంటుంది రెండింటికి అంటే నేనేమంటానంటే రీమేక్డ్ రీమేకే కదా అని చాలా తక్కువగా మాట్లాడతారు చాలా వరకు మనం చూసిన సినిమాలు నేను అన్ని సినిమాలు చూస్తుంటాను కదా చాలా వరకు ఎక్కువ కాపీలే వచ్చినాయి తర్వాత ఎప్పుడుకో తెలిసే దానికి ఇప్పుడు నా పిక్చర్లు ఎలా ఉంటాయంటే నా నా ప్రొడక్షన్ కంపెనీయే ఆ పిక్చర్ ఒరిజినల్ తీయటం దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందంతే ఆ సినిమా హండ్రెడ్ డేస్కి నేను నాకు ఎప్పటికీ గుర్తుంది పోస్టర్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సెంటర్స్లో హైయెస్ట్ సెవెంటీ సెవెన్ సెంటర్స్ వెంకటేష్ అప్పటికే కానీ అది ఒకేసారి విడుదలైన ఒకేసారి ఒకే రోజు విడుదలైన సినిమాలో నెంబర్ హైయెస్ట్ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమా అని ఒక పోస్టర్ వేసారు అవునండి ఎందుకు అంటే ఒకే రోజు అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఒకే రోజు అంటే కొంతమంది ఏంటంటే షిఫ్టింగ్ ప్రకారం ఆడుతున్నారు కదా హండ్రెడ్ డేస్ అంటే ఒక నాలుగైదు రోజులు మధ్యలో నాలుగైదు వారాలు తల్లించి మళ్ళీ హండ్రెడ్ డేస్ కోసం జంప్ చేస్తారు కదా నాన్ స్టాప్గా ఆడింది ఆ పిక్చరు అంటే నాకు నాకు ఎందుకు గుర్తుందంటే అది యాక్చువల్గా అదే ఏడాది నరసింహనాయుడు వచ్చింది నరసింహ నరసింహనాయుడు సంక్రాంతికి రిలీజ్ అయింది సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ ఇండస్ట్రీ హిట్ అది అది ఇక్కడ సీడెడ్ ఏరియాలో ఒకరోజు లేట్గా రిలీజ్ అయింది ఒకరోజు లేట్గా రిలీజ్ వన్ డే లేట్గా రిలీజ్ అయింది హండ్రెడ్ డేస్ సెంటర్స్లో రికార్డ్ అది ఆ తర్వాత రాజా రిలీజ్ అయింది రాజా డేట్ ఏరియాస్లో సో దానికి ఇది వేసినట్టు అనిపించింది రెవెన్యూ పరంగా ఎక్కడ తగ్గలేదండి రాజా మీరు చూడండి ఈ రోజున ఫార్టీ ఫైవ్ మిలియన్స్ ఇప్పుడు సంక్రాంతి వచ్చి ఫార్టీ ఫైవ్ మిలియన్స్ చూస్తున్నారు థియేటర్లో చూసిన తర్వాత కూడా ఇప్పుడు రాజా ఈరోజు రిపోర్టు ఈరోజు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి రాజాని రీరిలీజ్ ప్లాన్ చేయండి మీరు అని అన్నాడు మరే మొత్తం యూట్యూబ్లో మొత్తం పాటలతో సహా ఉంది కదరా అంటే సార్ మీకు తెలియదు దాని పవరు ఆ పిక్చరు థియేటర్లో చూడటానికి ఫ్యామిలీస్ ఇష్టపడతారు చాలా కాలం తర్వాత అందరం కలిసి చూద్దాం ఆ సినిమా అని చూస్తారు సార్ దానిలో ఉన్న మ్యూజిక్ ఉన్న పవర్ అలాంటిది వెంకటేష్ బాబు పర్ఫార్మెన్స్ సౌందర్య కూడా లేదు మన ముందు చంద్రమోహన్ లాంటి యాక్టర్ లేడు ఈ రోజున వీళ్ళందరూ లేరు బట్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సార్ అది మీరు ఒకసారి రిలీజ్ చేయండి వన్ వీక్ ఆడకపోతే థియేటర్లో మీరు రీ రిలీజ్ అంటే ఇప్పుడు ఒకరోజు ఒక షో రెండు రోజు షోలు పరిమితం అవుతుంది కానీ రాజాక అలాంటి పరిమితం ఉండదని చెప్పాడు అతను నాకు నమ్మకం నిజంగా నమ్మకం అతను చెప్పిన మాటలు అక్షర సత్యం ఎందుకంటే ఈ వయలెన్స్ ఈ సినిమాల్లో చంపుకోటాలు నరుకోటాలు సెక్స్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ దీనివల్ల ఆ సినిమా ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ ని చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు తప్పకుండా ఓకే పోటీ తత్వం పక్కన పెడితే ఇద్దరు హీరోలకి ఆ ఇయర్ అటు బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ ఇటు వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అఫ్ కోర్స్ మా హీరో కాబట్టి ఆయనకి ఎక్కువ సెంటర్లు ఎక్కువ సిల్వర్ జూబ్లీలు ఉన్నాయి ఇది కూడా సిల్వర్ జూబ్లీలు బాగా కూల్ గా వెళ్ళిపోయింది కూల్ సూపర్ డూపర్ హిట్ రేంజ్ లో వెళ్ళిపోయింది అవునవును ఇప్పుడు మీరు నంబర్ ఈ మధ్య రేటింగ్ టీఆర్పీ రేటింగ్స్లో ఒక ఒక పోస్ట్ వేశారు ఇంటర్నెట్లో ఇంచుమించు పుష్పకి టచ్ అవుతూ ఆ రేటింగ్ వచ్చిందంట ఇది దాదాపు నాకు తెలిసి ఒక నూట యాభై సార్లు టీవీల్లో వచ్చింది ఇప్పుడు రాజా రాజా తర్వాత సంక్రాంతి చేశారు వెంకటేష్తో రెండు సూపర్ హిట్లే ఎందుకు హ్యాట్రిక్ ఎందుకు మీకు కుదరలేదు ఇది నాకు తెలియదండి నేను ఒకసారి వెంకటేష్ బాబుని వెళ్ళి నేను కలిశాను బాబు రెండు పిక్చర్లు మంచి సక్సెస్లు కదా ఇంకొక పిక్చర్ నాకు అవకాశం ఇవ్వండి ఇది ప్రొడ్యూసర్కి బాగా హెల్ప్ అవుతుంది ఎవరైనా ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూస్ చేసినా మంచి సబ్జెక్టు నేను తెచ్చుకున్నాను అని అంటే తను ఒక లిస్టు చెప్పారు చేయబోయే సినిమాలు యాక్సెప్ట్ చేసేసి వచ్చేసాయి అంతే అప్పుడు షాడో చెప్పారు నాగవల్లి చెప్పారు ఇంకా మసాలా చెప్పారు దాంతో నేను ఓకే బాబు మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇవ్వండి నాకు అని చెప్పి వచ్చేసాను దాని గురించి నేను ఇప్పుడు ఒక ఇడ్లీ తినాలంటే బాబాయ్ హోటల్ గుర్తొస్తుంది యాభై రూపాయలు ఇడ్లీ తినాలంటే బాబాయ్ హోటల్ గుర్తొస్తుంది ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక మంచి ఆర్కిటెక్ట్ కావాలనిపిస్తుంది ఏదైనా మనం ఏం చేయాలన్నా ఒక దానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ గుర్తొస్తుంది కానీ ఒక మంచి కోట్లు పెట్టి సినిమా తీయాలంటే విచిత్రం నాకు నాకు చాలా బాధ కూడా ఎందుకంటే ఇండస్ట్రీలో కోట్లు డ్రైనేజీలు పోతున్నాయి ఈ రోజున డ్రైనేజీలు పోతున్నాయి అట్లాంటి టైంలో ఒక మూడు కోట్లు పెట్టి నాలుగు కోట్లు పెట్టి నేను సినిమా తీయగలను అని చెప్తున్నాను కదా దానికి ఎందుకు అర్థం చేసుకోరు ఇప్పుడు బ్రహ్మకుమారీస్ ఉంది పన్నెండు కోట్లు పెట్టి లైట్ అనే మూవీ తీశారు లైట్ అనే మూవీ తీశారు మొన్ననే నోన్ షోలుగా రిలీజ్ అయ్యి అది కనపడకుండా వెళ్ళిపోయింది నేను అరవై లక్షల్లో తీసా అరవై లక్షల్లో తీసా మొత్తం అందరికి మెయిన్ పిల్లర్స్ బ్రహ్మకుమారి మెయిన్ పిల్లర్స్ అందరికీ నచ్చింది ఒక ఆయన అయితే స్పాంటేనియస్గా ఫైవ్ ల్యాక్స్ క్యాష్ తీసి ఇచ్చాడు ఎంత బాగా తీసేవా అసలు నువ్వు నువ్వు అసలు ఎలా అర్థం చేసుకున్నావు అసలు బ్రహ్మకుమారి జ్ఞానాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు ఎలా పోర్ట్రేట్ చేసావు అంటే నాకు గౌరవంగా బ్రతక బ్రతకాలనే ఒక ఆశ ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి అర్ధాంతరంగా చచ్చిపోయారు వాళ్ళ చావులు ఎంత భయంకరంగా నాకు కనిపించినాయి అంటే భగవంతుడు ఏ ఇంట్లో పుడతాం డబ్బున్న ఇంట్లో పుడతామా పేదవాడి ఇంట్లో పుడతావా అనేది నిర్ణయం మన చేతిలో ఉండదు పుట్టినప్పుడు కానీ చావటం మాత్రం మన చేతుల్లో ఉంది మంచిగా చావాలి గొప్పగా చావాలి అనే కాన్సెప్ట్తో నేను నాతో నేను ట్రావెల్ చేస్తుంటా ఎవరి జోలికి నేను వెళ్ళను నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఎంతో పెద్ద ట్రావెలింగ్ ఉంది ఎప్పుడు చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా న్యాయం కావాలి నాకు తెలియని విషయాలు అంటూ లేవు కానీ నేను ఏ రోజు మీడియా ముందుకు వచ్చి ఎవరిని మాట్లాడటం కానీ వాళ్ళని ఎవరిని బాధ పెట్టడం కానీ నేను ఏ రోజున చేయలేదు ఏ రోజు చేయలేదు ఎందుకంటే మన ట్రావెలింగ్ మనకి మనకి ఇష్టమైనప్పుడు ఎంతైనా ట్రావెలింగ్ చేయొచ్చు నాకు ఈ రోజున బ్రహ్మకుమారీస్ అంటే వాళ్ళ గురించి చాలా మీడియాలో చెడు వార్తలు వస్తున్నాయి పన్నెండు సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నాను బ్రహ్మకుమారీస్ని ఏ ఒక్క వాళ్ళు చెప్పే ఒక్క లక్షణం నేను చూడాల ఎందుకంటే బాగా బతకాలనుకున్నప్పుడు అవన్నీ అనలైజ్ చేసుకుని ట్రావెల్ చేయాలి నాకు అది వాళ్ళల్లో కనిపించలే మేబీ కొంతమంది వల్ల ఆ సంస్థకి బ్యాడ్ నేమ్ రావచ్చు కానీ ఆ సంస్థను నడిపేది ఎవరని తెలిస్తే మాత్రం షాక్ అవుతారు మీ సినిమా రిలీజ్ మరి మీరు అరవై లక్షలతో తీసిన సినిమా బ్రహ్మా సో విష్ణు బ్రహ్మ తన పురుషార్థంతో తన శ్రీమతాన్ని ఎవరు శ్రీమతాన్ని ఇచ్చారో ఆ శ్రీమతాన్ని పాటిస్తూ విష్ణువుగా ఎలా మారాడు అనేది ఆ పిక్చర్ సారాంశం ఇది యాక్చువల్గా ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆ సంస్థ ఆవిర్భవించి ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో బ్యాంగ్లూర్ బాంబే కలకట్ట వీటన్నిటిలో పెద్ద పెద్ద కోర్టెస్లో ఉన్నారు ఆ సంస్థలు ఎంతోమంది ప్రయత్నం చేశారు నిజంగా అది అలా స్టార్ట్ అవటం పేయటం జరిగింది ఎప్పుడైతే కరోనా వచ్చిందో నేను పోతే పోతాం ఇది అటెంప్ట్ చేసిపోదాం అనే దాని మీద నేను ఎంటర్ అయ్యా ఎంటర్ అయితే అందరూ చాలామంది డిజపాయింట్ చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ లేదు ఏ విధమైన ఇది లేదు కాకపోతే బ్రహ్మ కుమారీస్ అనేవాళ్ళు అన్నయ్య మీరు చేయండి మేము యోగం చేస్తాం మేము యోగం చేస్తాం మీ సంకల్పం మంచిది మీరు తీసిన సినిమాలు కూడా మంచివే మేము యోగం చేస్తాం చేయండి అని చెప్పి బట్టీలు పెట్టుకుని అంటే అది ఎంత ఆశ్చర్యం అంటే మన జనరేషన్కి మన ఫీల్డ్కి ఇవన్నీ చాలా షాకింగ్ అంటుంది అందుకే పరమాత్మతో మమైకం అయిపోయి వాళ్ళు యోగం చేస్తారు ఆ టచింగ్స్ కూడా అలాగే వస్తాయి వాళ్ళకి కరెక్ట్గా అదే రోజు ప్రారంభించే రోజు మీడియా హెడ్ కరుణ బ్రహ్మర్షి కరుణాభాయ్ ఫోన్ చేసి నువ్వు చేసిన అటెంప్ట్ మంచిది శివ బాగా చెయ్యి అని చెప్పి వీడియోలో అభినందించారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ అంటే నేను మీకు బిగినింగ్లోనే ఒక క్వశ్చన్ అడిగాను ప్రథమార్థం అంతా సక్సెస్ఫుల్గా సాగి ద్వితీయార్థంలో విధంగా చెప్పాలంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ అసలు సినిమా లేదు చేయలేదు చేయలేదు అంటే నేను ఏమంటానంటే నా సినిమాలన్నీ టీవీలో వస్తుంటాయి కదా ఏ నిర్మాతకైనా పాపం ఇతన్తో మనం చేయొచ్చు ఇప్పుడు నేను వెళ్ళి అడుక్కోవాలా చెప్పండి అడుక్కోవాలంటే నాకేమో ఇగో యుగం లేదు అంటే ఒకటే అండి ఇప్పుడు సక్సెస్ ఉంటే మీరు అడగాల్సిన పని లేదు అదే నేను అందుకే సక్సెస్ మనం ట్రైల్ అనేది ఉండాలిగా నేను నాకు నాకు లేకుండా లేకుండా ఇవ్వాలి తెలిసిన నిర్మాతలు అప్పుడప్పుడు కలుస్తున్నాను కదా ఇప్పుడు వెంకటేష్ బాబుని కలిశాను సురేష్ బాబుని కలిశాను ఆర్బి చౌదరి గారిని కలిశాను అంటే నువ్వు సక్సెస్లు ఇచ్చిన సంస్థ నీతో సినిమా తీస్తే బయట వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళకేంటంటే వేరే ప్రాజెక్ట్స్ వల్ల నాతో చేయటం కుదరలా చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ చేశారు దానికి ముందు నాతో సెట్టింగ్స్ జరిగినాయి చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ చేశారు ఆర్బి చౌదరి గారు కొన్ని ప్రపోజల్స్ హీరోలకి పెట్టడం జరిగింది సో థర్టీ ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీలో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ హ్యాపీ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో నేను పనిచేయని నిర్మాణ సంస్థలు చెప్పండి సూపర్ గుడ్ సురేష్ ప్రొడక్షన్స్ ఈతరం ఫిలిమ్స్ పోకూర్ బాబురావు గారు ఏ సంస్థలోకి వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీసి చూపించాను నేను ఈతరం బ్యానర్లో ఈతరం ఫ్లేవర్ మిస్ కాకుండా తీసి పంపించాను అలాగే రామకృష్ణ సినీ స్టూడియోస్ అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మోహన్ బాబు గారితో నేను పనిచేయని బ్యానర్ ఏముంది అన్నపూర్ణ చేయలేదు రామోజీరావు గారు చేయలేదు రామోజీరావు గారితో రెండు సార్లు నాకు అవకాశం వచ్చింది నాకు కథ నాకు అంతగా అనిపించలేదు సార్ అని చెప్పి నేను తప్పుకున్న సందర్భాలు అవి తర్వాత నాకు నచ్చిన కథతో నేను వెళ్ళా చైర్మన్ గారు నాకు అంతగా నచ్చలేదు అన్నారు నేను వెంటనే రామనాయుడు గారితో ఆ పిక్చర్ తీయటం జరిగింది నాకు ఆ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే ప్లస్ తాతనే రామ రాఘవేంద్ర గారి ఫాదర్ ప్రకాశ్రావు గారి అవార్డు గోల్డ్ మెడల్ ఇచ్చారు అందువల్ల నేను ఏది ఏది అటెంప్ట్ చేసినా ఫెయిల్యూర్ అయితే కాదు ఫెయిల్యూర్స్ నాకు తెలిసే జరిగినాయి ఇప్పుడు ఈ థర్టీ ఇయర్స్ ఫస్ట్ సినిమా కృష్ణ గారితో చేశారు సో మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ మన రామ్ రెడ్డి గారి దగ్గర కంటిన్యూగా సినిమాలు చేస్తూ మీరు డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు కృష్ణ గారి దగ్గర ఎలా వచ్చింది అవకాశం నేను కృష్ణ గారితో కోదన్ రామరెడ్డి గారి దగ్గర కిరాయి కోటిగాడు కంచు కాగడ ఈ సినిమాలకు పని పనిచేసినప్పుడు కృష్ణ గారు చాలా మృదువైన మెంటాలిటీ కదా ఎవరిని చూసినా ఆయన మర్చిపోడు అందులో నేను బాగా కష్టపడతా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది ఆయన దగ్గరికి డైలాగ్ తీసుకెళ్ళినప్పుడు ఎవరు రాశారు అనేవాడు నేనే సారా అన్న వండర్ఫుల్ రైటింగ్ చాలా బాగుంది క్లియర్గా ఉంది అంటే ముద్ర గుడ్దినట్టు రాసావు అనేవాడు అలాగే శోహన్ బాబు గారితో మంచి చను ఉంది ఏరా ఏరా అనుకునే అంటే నేను ఏరా అంటాం కాదు ఆయన నన్ను ఏరా అనేవాడు సో అట్లాంటి దీనిలో కృష్ణ గారు ఏంటంటే క్యాప్టెన్ అంకప్ చౌదరి అన్నారావు గారు మా బాపట్లకి పక్కనే నిడుపు రోళ్ళు ఎగ్జిబిటర్స్ అనమాట ఎగ్జిబిటర్ థియేటర్స్ ఓనర్సు ఎన్నో పిక్చర్లు అలాగే కృష్ణ గారితో నాగాస్త్రం లాంటి గొప్ప సినిమా ఆయన డైరెక్షన్లోనే తీశారు సో శివ నీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పమన్నాడు అంకప్ప చౌదరి గారు చెప్పాను అంక చౌదరి గారు అన్నారావు కృష్ణ ముగ్గురికి నచ్చింది వెంటనే కృష్ణగారి దగ్గరికి తీసుకెళ్తే కృష్ణ గారు వెంటనే లైన్ వినగానే చక్కగా బాగా పే చేస్తుంది టీచింగ్ డ్రామా కోట అని పెట్టండి మావగా అని చెప్పి ఆయన సజెషన్ ఇవ్వటం మాలాశ్రీగా హీరోయిన్ తీసుకోవటం మ్యూజిక్ ఎవరు అనుకున్నప్పుడు కీరవాణి అని అన్నారు కీరవాణి అన్నప్పుడు నాకు ఇక ఆనందమే ఆనందం ఎందుకంటే చాలా చాలా బాగా దాని మీద హార్డ్ వర్క్ చేస్తారైనా మ్యూజికల్గా కూడా బాగుంటుందనే ఒక నమ్మకం కృష్ణగారి ఫుల్ కోఆపరేషన్ దానికి ఎందుకంటే ఎంతోమంది నిర్మాతలకి నా గురించి చెప్పి ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరితో చెప్పి బాగా కుర్రాడు బాగా చేస్తాడు మనం అంటే అభిమానం అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్ళాడు అందుకే ఆ కృతజ్ఞతతోనే కృష్ణ గారితో లాస్ట్ పిక్చర్ కూడా శ్రీశ్రీ అనే పిక్చర్ కూడా అందరూ మహేష్ బాబు ఫాదరు కృష్ణ అనకుండా ఆయన ఎంతమందిని పోషించాడు ఎన్ని కుటుంబాలను పోషించాడు ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలకు అండగా నిలబడ్డాడు అనే కాన్సెప్ట్తోనే ఆయన నా రెండు మోకాళ్ళు పనిచేయు శివ నువ్వు ఎట్లా ఈ మూడు మడ్డర్లు ఎట్ట తీయగలవు ఇవన్నీ అడిగారు సార్ మీరు ఈ కథలో ఇన్వాల్వ్ అవ్వండి మీ ఓకల్ అంటే గొంతు కూడా లేదు అట్లాంటిది డాక్టర్ దగ్గర మంచి ట్రీట్మెంట్ తీసుకుని విజయ నిర్మల్ గారు కృష్ణ గారు చాలా కోఆపరేట్ చేశారు ఒక మాట అన్నాడు మహానుభావుడు శివా నీతో ఎన్ని సినిమాలైనా తీయచ్చు నేను ఆ మాట ఎందుకు వచ్చిందంటే మీరు ఈ సినిమా తర్వాత ఒక రెండు మూడు సినిమాలు చేయండి సార్ అని అన్న అంటే నేను చెయ్యను అన్నాడు ఎందుకు చేయరండి అన్న నాకు ప్రస్తుతం ఉండే ఆ డిఫికల్టీస్ నాకు అర్థం కావట్లేదు ఇండస్ట్రీలో నువ్వు చేస్తానంటే చెప్పు రెండు మూడు సినిమాలు నీతోనే చేస్తానన్నాడు అది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆయన ఆ కాంప్లిమెంట్ కూడా నేను మర్చిపోలేను అలాగే రామోజీరావు గారు కృష్ణ గారు ఈ సినిమా ద్వారా చాలా కాలానికి మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో కలుసుకోవటం అది కూడా చాలా ఆనందకరమైన విషయం ఫస్ట్ సినిమా సక్సెస్ తర్వాత చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చారు అప్ టు రాజా వారికి నేను చెప్పాను కదా నాకు ఎవరైనా ఫోన్ చేసి మేము నీతో సినిమా తీయాలనుకుంటున్నాం నా హీరో ఇది అని ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఇంకా ఆ పరిధిలోనే తీసుకుంటాను ఆ బడ్జెట్లోనే తీసుకుంటాను మీరు నంబరు లారెన్స్తో సినిమా అన్న టీవీడి ప్రసాద్ గారు నేనేమో ఆలోచించలే అతను మంచి డాన్సరు టాలెంట్ ఉన్నవాడు ఇప్పుడు లారెన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ లో హీరో చేస్తున్నాడు కానీ అప్పట్లో అప్పట్లో యాక్చువల్ నిజంగా ఫస్ట్ తన తనని హీరోగా చేయటం అనేది స్ట్రీట్ అదే కాదండి వడ్డీ రమేష్ గారు వడ్డీ రమేష్ గారు ఎంత ప్రొడ్యూసర్ ఆయన శివ మా కొడుకుతో చేయబోయాను సినిమా అన్నాడు నిజంగా వడ్డీ నవీన్తో వడ్డీ నవీన్ ఎంత హ్యాండ్సమ్గా ఆ రోజుల్లో ప్రియ ప్రియ కానివ్వండి కోరుకున్న ప్రియుడు కోరుకున్న ప్రియుడు బాగా చేశాడు సో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా కూడా కోరుకున్న ప్రియడే కదా కోరుకున్న ప్రియడే కోరుకున్న ప్రియుడు సో ఆ సినిమా అలా ఉండగానే ఇమ్మటే ప్రియా ప్రియ మంచి పర్సన్ రెండు సక్సెస్ లో సో నా నాకు అందరి దగ్గర నుంచి పిలుపులు వచ్చినాయి ఈవెన్ ఎడిటర్ మోహన్ గారు కూడా కూడా ఫస్ట్ మేజర్ హిట్ తాజ్మహల్ తాజ్మహల్ సో మీరు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేసింది శ్రీకాంత్ కదా శ్రీకాంత్తో మూడు పిక్చర్లు చేశాను మూడు నాలుగు పిక్చర్లు చేశాను అదేంటంటే తాజ్మహల్ సంక్రాంతి సంక్రాంతి బాగానే తను చాలా కూల్ మైండ్ ఏం మనసులో పెట్టుకుని ఈగోలు ఏమి ఉండవు ప్రేమగా ఉంటాడు ఇప్పుడు ఏంటంటే కలవటం కలవకపోవటం అనేది ప్రొడ్యూసర్ ప్లానింగ్ వాళ్ళ ఎకనామికల్ స్టడీ మీద ఉంటుంది సో దానికి కూడా నేను నేను ఎప్పుడు శ్రీకాంత్ని అడిగింది లేదు మనం పిక్చర్లు చేద్దాం కంటిన్యూగా అడిగింది లేదు తను అవకాశం మీరు నంబరు సంక్రాంతిలో మొట్టమొదట శ్రీకాంత్ ప్లేస్ వడ్డీ నవ్వింది ఎందుకంటే నేను వెళ్ళి అంతకుముందు శ్రీకాంత్ కొన్ని సబ్జెక్టులు చెప్పా చెప్తే నాకంతా కొంచెం కమర్షియల్గా కావాలి కొద్దిగా హైగా గట్టిగా మాట్లాడాడు నాతో సో ఓకే ఇప్పుడు తనకు చేసే ఉద్దేశం లేదు నాతో అని నేను బాధపడి వచ్చేసాను వచ్చిన తర్వాత వాకాడప్పారావు గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కదిలిందో ఫస్ట్ పేరు శ్రీకాంత్ పేరు చెప్పాడు చెప్తే అన్నయ్య ఇప్పుడు ముగ్గురు అన్నలకి అదే ఈ అన్నల దమ్ముల నలుగురిలో తను చేయడేమో ఒకసారి ఆలోచించు అని అన్న మనకు చేస్తాడు బ్రదర్ నువ్వు వదిలేసి అని పేరు రాయించాడు నా చేత అదే శ్రీకాంత్ గవాల బాధపడ్డాడు అందులో క్యాస్టింగ్లో శ్రీకాంత్ని తీసుకొచ్చానని అందులో నా ప్రమేయం ఉందని చెప్పి శ్రీకాంత్ కొంచెం అన్నాడు భగవంతుడు ప్రమేయం నా ప్రమేయం లేదు ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా భగవంతుడు తీసుకొస్తాడు అందువల్ల నేనేమి నన్ను అనుకోవద్దు నువ్వు అసలు అని చెప్పాను వడ్డీ రమే వడ్డీ నవీన్ పెట్టిన తర్వాత వెంకటేష్ బాబు వద్దు శ్రీకాంత్ని పెడదాం అని అన్నా అంట సో అటు వాళ్ళ ప్రయత్నం వల్లే తప్ప నా ప్రమేయం ఏం లేదు నేను వడ్డీ నవీన్ అయినా అట్లాగే చేయించుకోగలను హండ్రెడ్ పర్సెంట్ మరి మీరు వడ్డే నవీన్ చెప్పారా నేను చెప్పలా అనుకున్నాను మీరు అనుకున్నారు అనుకున్నాను అనుకున్న వెంటనే కట్ చేశారు వద్దు మనం శ్రీకాంత్ అని అనుకున్నారు సో ఇక శ్రీకాంత్ అయితే నాకు ఇంకా బెటర్గా ఉంటుంది ఇప్పుడు క్యారెక్టర్ ఎట్టు ఉండాలంటే కొంచెం మొరటుగా ఉండాలి మొరటుగా ఉండాలి మొద్దాడు అంటే అలా ఉండాలి దాంట్లో ఇమిడిపోయాడు శ్రీకాంత్ సినిమా హిట్ అయిన తర్వాత ఏమన్నాడు శ్రీకాంత్ మరి సార్ నేను అప్పుడు అలా అనుకున్నాం ఇప్పుడు ఎలా ఏమనుకుంటారని నేను అడగను సార్ శ్రీకాంత్ వాళ్ళ ఫాదరు నన్ను పిక్చర్ ప్రివ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హగ్ చేసుకున్నాడు అండి ఆ హగ్గింగ్ చాలు నాకు అసలు వదలలేదు గొప్ప సినిమా అయ్యా ఇది అని చెప్పని అన్నాడు సో ఆటోమేటిక్గా వాళ్ళ నాన్నగారు చెప్తాడు కదా శ్రీకాంత్కి సో అబ్బాస్తో ప్రేమదేశం కాంబినేషన్ సినిమా చేశారు మీరు రిజల్ట్ అనేది బాగా బ్యాడ్ అయింది కాదు మీరు 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 నమ్మరు సార్ నీ ప్రేమక మీకు అవార్డు వచ్చింది అది వేరే విషయం లేదు చాలా మంచి సినిమా అది చాలా మంచి సినిమా నేను అడిగింది ఏంటంటే కొంచెం ఆర్తి అగర్వాల్ని గ్లామర్ హీరోయిన్ పెట్టండి మీ మీ కాంపౌండ్లోనే ఉన్నారు అమ్మాయి మీ దగ్గరే అక్కడ స్టే చేస్తున్నారు మీరు అడిగితే కాదనరు అని అంటే నాయుడు గారు అన్నారు ఆ లక్షలు మనం ఇవ్వలేము అయ్యా పది లక్షలు ఇరవై లక్షలు మనం ఇవ్వలేము నాకు ప్రేమించు హిట్ అయింది లైన్ పెట్టు అన్నాడు అంతకుముందు తాజ్మహల్కి నేను శ్రీకాంత్ శ్రీహరి ఈ చాలా ఉన్నాయి వాటిల్లో నేను ఆయనకి అగనిస్ట్కి వెళ్ళానని ఒక బాధ ఉండేది నాకు సక్సెస్ అవ్వచ్చు కానీ నాకు శ్రీహరి కావాలి సార్ నాకు శ్రీకాంతే కావాలి సార్ నాకు మోనికా బేడియే కావాలి సార్ ఆయన కొంచెం ప్రెజరైజ్ చేశాను కాబట్టి ఈసారి చాలా కూల్గా ఆయన ఏం చెప్తే అది మెంటల్గా ఆయన బాధ పెట్టకూడదు అని చెప్పి నేను చేశాను కానీ ఈరోజు యూట్యూబ్లో చూడండి ఆ సినిమాని ఎంత ప్రశంసలు ఉంటాయంటే అంటే ఒక్కోసారి ఏంటంటే ఎవరో ఒకళ్ళు మైనస్ అవుతారు ఇప్పుడు అబ్బాసు వినీత్ మైనస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు కానీ అందులో కొంచెం హీరోయిన్ మైనస్ అయింది కొంచెం అప్పీల్ ఉండే అమ్మాయి కావాలి కమర్షియల్ అప్పీల్ ఉండే అమ్మాయి కావాలి ప్రేమించి చూసిన తర్వాత ఆ అమ్మాయిని ఈ క్యారెక్టర్లో ఊహించుకోలేకపోయారు ఇద్దరు లవ్ చేసే అంత ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది పాటలు కూడా చాలా బాగుంటాయి నీ ప్రేమకు పాటలు సేమ్ మీ రెండు సినిమాలు చేశారు అమ్మాయి కోసం రెండు రెండు వండర్ఫుల్ సక్సెస్ మీనా గారు చాలా అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి మంచి అమ్మాయి అసలు వెరీ స్పోర్టివ్ అండ్ చైల్డిష్ మెంటాలిటీ నా అదృష్టం అండి ఇలాంటి మంచి బ్యానర్స్ శ్రవంతి రవికిషోర్ గారి లాంటి అమ్మాయి కోసం రవితేజ వన్ ఆఫ్ ది హీరో అప్పటికి స్టార్డం లేదు ఆ తర్వాత తనకి మంచి స్టార్ వచ్చింది ఆ సినిమా మంచి హిట్ అయింది మీ తర్వాత తనకి స్టార్ వచ్చింది సో మీ కాంబినేషన్ తర్వాత ఎప్పుడు అసలు అనుకోలేదా నేనే అనుకున్నా నేనే అనుకున్నా సందడే సందడి జగపతి బాబు రోలు యాక్చువల్గా అంటే నేను అనుకోవటానికి ముందే అడ్వాన్స్లు ఇచ్చి యాక్చువల్గా నేను ఆ కథలోకి వెళ్ళిన తర్వాత ఇది సూట్ కాదేమో అనుకునేవాడిని అసలు ఒరిజినల్ చూసిన తర్వాత ఇది సరే వాళ్ళు పెద్ద స్టార్స్ని ఇస్తున్నారు కదా నేను మేనేజ్ చేసుకోగలను అనుకున్నానే తప్ప తర్వాత తెలిసింది ఏంటంటే నాకు జగపతి బాబు అయితే పర్ఫెక్ట్ దీనికి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది అనుకున్నా రవితేజ్ అప్పుడు యంగ్ మంచి ఫైర్లో ఉన్నాడు కదా ఆ ఫైర్ కంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నా తర్వాత భగవంతుడు నాకు ఎప్పుడు అనుకూలంగానే జరుగుతాయండి నా ఫెయిల్యూర్స్ నాకు తెలిసే జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లు కూడా నాకు వీళ్ళు రావగానే నాకు కలగా కనపడుతుంది మీరు ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ చేసినప్పుడు ఒక కామెంట్ ఉండింది ఇది ఈడెవడో కొత్త ప్రొడ్యూసరు అయిపోయాడు ఈ దెబ్బతో ఇంతమంది ఆరుగురు హీరోయిన్లు ఎవరు లైమ్ లైట్లో లేరు ముగ్గురు హీరోలు వాళ్ళకి నిజంగా ఆ రోజుకి సినిమాలు లేవు నిజంగా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కానివ్వండి జగపతి బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎవరికి సినిమాలు లేవండి అప్పుడు శివరామరాజు కమిట్మెంట్ అయ్యాడు కానీ రిలీజ్ కాల సినిమా రిలీజ్ కాల సో అది నాకు తెలుస్తుంది తెలుస్తుంది ఇది తప్పకుండా ఇది మంచి సక్సెస్ అవుతుందని కరెక్ట్గా త్రీ మంత్స్లో స్టార్టింగ్ టు ఎండ్ రిలీజ్ చేసి చేసాం మీరు అన్నారు నాకు సినిమా ఫ్లాప్ అయ్యేది తెలుస్తుందని మరి తెలిసినప్పుడు దాన్ని సర్దిద్దడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం అంటే మనం మనస్ఫూర్తిగా చేస్తాం సార్ ఇప్పుడు లైఫ్ స్టైల్ వద్దు సార్ లైఫ్ స్టైల్ సినిమా అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా అందంగా ఉంది మీనాక్షి దీక్షిత్ కరెక్ట్గా మూడు నెలలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చిన తర్వాత కరెక్ట్గా షూటింగ్ రోజుకి అమ్మాయి ఎంటర్ అయింది నేను షాక్ అయ్యా అసలు ఫుల్లలాగా అయిపోయిందండి ఇదేంటి ఇలా ఏంటంటే మోడలింగ్ కాంపిటీషన్స్కి బాగా ప్రిపేర్ అయ్యాను సార్ దానివల్ల కొంచెం హెల్త్ దెబ్బతింది ఇది షెడ్యూల్ మీరు ఇచ్చారు ఈ షెడ్యూల్కి వచ్చేసాను అని ఏం చేస్తాం షెడ్యూల్ ఎక్కడ మేము బాపట్ల కాలేజీలో ప్లాన్ చేసుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీలో ఇరవై రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని అందరినీ బుక్ చేసుకున్న తర్వాత అమ్మాయి అలా కనిపించింది ఇంకా అమ్మాయి పెద్ద మైనస్ అని చెప్పి నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అలాగే బ్యాంకాక్లో ఒక షెడ్యూల్ వేసి పదిహేను రోజులు షూటింగ్ చేసి మొత్తం పక్కన పడేసేసి మళ్ళీ రెండోసారి బ్యాంకాక్ వెళ్ళాం అప్పుడు కూడా హెల్ప్ అవ్వాలి మార్చాలి మార్చవచ్చుకో అప్పుడు అంటే మార్చేంత కెపాసిటీ మాకు లేదండి అప్పుడు అప్పట్లో లేదు ఇంకా ఆల్రెడీ కమిట్ అయిన సీన్స్ ఉంటాయి కదా ఆ సీన్స్ సిక్స్టీ పర్సెంట్లు ఫార్టీ పర్సెంట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని సరే ఈఎంఐ బాగా వచ్చింది సెకండ్ షెడ్యూల్లో కొంచెం బాగుంది అయితే ఆ వేరియేషన్స్ సీన్ బై సీన్ కనపడ్డాయి హీరోయిన్ బ్యాడ్ అన్నారు ఆ కాన్సెప్ట్ కూడా మంచి కాన్సెప్ట్ అండి నలుగురు స్నేహితులు ఒకే చోట ఒకే మాటతో నిలబడే వాళ్ళు ఒకే వెళ్ళాలో ఒకే చోట నిర్మించుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తమిళ్లో అది మంచి సక్సెస్ కూడా అయింది ఫైవ్ స్టార్ అని సక్సెస్ అయ్యింది సరే కొన్ని కొన్ని మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నారు రీమేక్ చేయటం కష్టమే దాంట్లో ఎక్కువ ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్టీన్ సినిమా చేశారు అందులో హాఫ్ ఆఫ్ ది పిక్చర్స్ రీమేక్స్ రీమేక్స్లో మేజర్ హిట్స్ ఉన్నాయి బట్ కొన్ని ఫ్లాఫ్లు కూడా ఉన్నాయి రీమేక్స్లో కూడా కొన్ని డిజాస్టర్స్ తీసుకునే చేసాం తుళ్ళి తీరందకాలం అని తమిళ్ళు అసలు ఒక్కరోజు కూడా ఆళ్ళ ఆ కాన్సెప్ట్ పోకూర్ బాబురావు గారికి నచ్చి దాని రైట్స్ తీసుకుని శివ ఇది బాగుంది మనం చేద్దామంటే బాబురావు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఎందుకంటే తను రైట్ డెసిషన్స్ కరెక్ట్గా ఉంటుంది దాని మీద ఎంతో కష్టపడతాడు డైరెక్టర్ కంటే ఆయన ఎక్కువ కష్టపడతాడు సో చేద్దాం సార్ అంటే ఒక టీజింగ్ డ్రామా ఫస్ట్ హాఫ్ అంతగా కుర్రాళ్ళు ఒక అమ్మాయి వెంటపడటం వేధించటం సెకండ్ హాఫ్లో వాళ్ళు మంచి ప్రయోజకులుగా ఆ అమ్మాయి ద్వారానే తీర్చిదిద్దపడతారు తీరా చూస్తే ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అందులో ప్రకాష్ రాజు సాయికుమార్ ఎందుకంటే ఏం కావాలండి మీనా లాంటి అప్పుడు అప్పుడు యాక్చువల్గా మీనా కాదు ఒరిజినల్గా నా ఛాయిస్ వచ్చేసి భూమిక ఎందుకంటే నలుగురు హీరోలు వెంటబడి అలర్ చేయటం అప్పటికే మీనా పెద్ద క్యారెక్టర్స్ చేసేసింది నేను భూమికని చేద్దాం సార్ అని బాంబే కూడా వెళ్దాం బాంబే వెళ్ళాము భూమిక యాక్సెప్ట్ చేసింది అక్కడే రత్నం వచ్చి కూర్చున్నారు ఏఎం రత్నం గారు కూర్చున్నారు ఏంటి ఎందుకు వచ్చారు బాబురావు గారు అంటే ఇట్లా భూమి కోసం వచ్చాను కరెక్ట్గా రత్నం గారు అమ్మాయిని బుక్ చేశారు పవన్ కళ్యాణ్ పక్కన స్టిల్ అమ్మాయి చేస్తానే ఉంది ఈ పిక్చర్ కూడా తర్వాత ప్లేస్మెంట్ మారిపోయింది ఎందుకంటే అమ్మాయి డిలే చేయటం మీనాని ఫిక్స్ చేసుకుంటూ మీనా చాలా బాగుంది అప్పుడు అంటే బాగా మనిషి బాగా పర్సనాలిటీ బాగా తగ్గి చాలా ఉంది ఓకే బాగుంటుందిలే ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా విత్ యూత్ అప్పీల్ కాబట్టి బాగుంది అనుకున్నాం సో అమ్మాయి పాత్రకే పరిపూర్ణ న్యాయం చేసింది ముఖ్యంగా ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ సీను చాలా బాగా చేసింది మీనా సో ఇప్పుడు అసలే కంప్లీట్గా ఇండస్ట్రీకి దూరం అయినట్టేనా నేను దూరం కాలేదండి నేను సబ్జెక్టులు అన్నీ రెడీగా పెట్టుకుంటాను నాకు ఒక అవకాశం వస్తుందండి వస్తుంది దాన్ని ప్రూవ్ చేసుకోవటానికే తంటాలు పడాలి అవకాశం రావటం గొప్ప కాదు అవకాశం రావటం అసలు గొప్పే కాదు నా దృష్టిలో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవటానికి రెండు మూడు సబ్జెక్టులు ఉన్నాయి తప్పకుండా వెంకటేష్ బాబుతో ఒక పిక్చర్ చేయాలని ఉంది ఫ్రూట్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో అలాగే టీనేజ్తో ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది నాకు నచ్చిన సినిమా అనమాట అది నచ్చిన సినిమాని రీమేక్ ఒకటి ఓను ఒకటి రీమేక్ చేయాలని ఉంది చూద్దాం అయితే ఈ ఈ ఫోర్ ఇయర్స్ నేనేం ఖాళీగా లేను చాలా మంచి ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను బ్రహ్మకుమారీస్ ఆ ప్రాజెక్ట్ విజయవంతం అయినట్టే నాకు ఇప్పుడు ఇనిషియల్గా విజయవంతం అయింది ఇక అది పబ్లిష్ అవటం ఓటీటీ ప్లాట్ఫామ్మా లేకపోతే థియేటర్స్కి అంత ఆడియన్స్ లేరు కాబట్టి థియేటర్స్లో లిమిటెడ్ షోలు వేసి దాన్ని ఓటీటీకి చేస్తాం సో మీరు అన్నట్టే మీ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అయ్యింది బ్రహ్మకుమారీస్ది కానీ అలాగే మీరు చేసుకున్న సబ్జెక్ట్స్ బాగా ఉంటాయి అయితే మీ మనం ముగించబోయే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైరు నేను పేర్లు చెప్తాను వాళ్ళ పేరు వినగానే మీకు ఏమనిపించిందనే చెప్పండి కృష్ణగారు కృష్ణ గారు వెరీ కూల్ అండ్ హార్ట్ఫుల్ వెంకటేష్ వెంకటేష్ బాబు వెరీ కన్వెక్షన్ ఉన్న యాక్టర్ ఎలాంటి డీవియేషన్స్ ఒప్పుకోడు మంచి కన్వెక్షన్ ఉన్న యాక్టర్ మోహన్ బాబు మోహన్ బాబు ఈజ్ కొంచెం రిజిడ్ రిజిడ్ మనసు మంచిది రాజశేఖర్ రాజశేఖర్ లైక్ స్పోర్టివ్ స్పోర్టివ్ అంటే మీన్స్ మనసులో కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడుతుంటాడు మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు కానీ మంచి స్నేహితుడు నాకు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ తను నమ్ముకున్న దాన్ని ఇతరుల మీద ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాడు దానివల్ల ఏంటంటే కొంత పాపం మనసు బాధపడుతుంది అవతల వాళ్ళకి కానీ తన రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది శ్రీకాంత్ శ్రీకాంత్ ఈజ్ కూల్ ఈస్ కూల్ ఆల్వేజ్ హెల్ప్ఫుల్ ఫ్రెండ్లీ నవీన్ నవీన్ ఈజ్ హ్యాండ్సమ్ ప్లస్ స్పోర్టివ్ అంటే దేన్ని అవతల వాళ్ళు ఎలా బాధపడతారు అనే దాని మీద తన నిర్ణయాలు ఉంటాయి జగపత్ బాబు జగపత్ బాబు క్లీన్ క్లీన్ మిస్టర్ క్లీన్ శివాజీ శివాజీ కొంచెం సస్పెక్ట్ చేస్తుంటాడు అంటే నాకు తగిలింది ఏంటంటే సందడే సందడిలో నేను అతన్ని ఏమో తక్కువ చూపిస్తానేమో ఇద్దరు హీరోలు ఆల్రెడీ ఉన్నారు అని ఉన్నప్పుడు అసలు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసేదే నువ్వు శివాజీ అని మెప్పి ఒప్పించలేకపోయాను ఆయన్ని దానికి నేను ఇప్పటికీ బాధపడుతుంటా ఎందుకంటే నరేష్ అలర్ నరేష్ అలర్ నరేష్ ఇస్ వెరీ నైస్ వెరీ నైస్ ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్ అతను రెస్పెక్ట్ తీసుకుంటాడు రెస్పెక్ట్ చేస్తాడు అందరిని లారెన్స్ లారెన్స్ చిన్న ఈకోయిస్టిక్ ఈకోయిస్టిక్ అంటే ఎలా ఏమన్నా మీ షూట్ టైంలో అది తన మీద తనకు ఎక్కువ నమ్మకం అంటే తర్వాత సక్సెస్ అయ్యే డైరెక్టర్గా చాలా మంచి సక్సెస్లు తీశాడు తన పర్సనాలిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఒక నమ్మకం అంటే పర్సనాలిటీ కూడా దృష్టి ఉంటుంది కదా నాకు స్పీడ్ డ్యాన్సర్ అప్పుడు కొంచెము తను కొద్దిగా ఈగోగా ఇది చేస్తుంటే అంటే నేను అవన్నీ ఎక్కువ రివీల్ చేయటానికి నేను ఇష్టపడినా ఎందుకంటే చాలా ముడిపడి ఉంది అందులో సో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు నాన్న ఎందుకు మనకెందుకు అను అని చెప్పే ప్రయత్నం అయితే చేశా దానివల్ల డిలే కూడా అయింది ప్రాజెక్ట్ డిలే కూడా అయింది టీవీడి ప్రసాద్ గారు మంచి నిర్మాత అప్పటికి ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిం ఫిల్ ఫిలిమ్స్ తీశారు ఆయన ఆయనకు హెల్ప్ అవ్వాల్సింది పోయి ఆయన గుదిబండ్లాగా తయారైంది ఆ పిచ్చర్ సౌందర్య అబ్బో వండర్ఫుల్ తలుచుకుంటేనే శ్రీదేవి గారు సౌందర్య గారిని ఒకటే ఫ్రేమ్లో పెట్టుకుంటా నేను మీనా మీనా కూడా అంతే మీనా థర్డ్ ఫ్రేమ్లోకి ఆవిడ కూడా ఎంటర్ అవుతుంది రాసి రాశి ఓకే వండర్ఫుల్ షీఈ్ మనస్తత్వం చాలా మంచిది మోనికా బేడి మోనికా బేడి షీఈ్ వెరీ కూల్ యాక్చువల్లీ ఆ పిక్చర్ జరిగేటప్పుడు నేను బాంబే వెళ్ళటం అమ్మాయి ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కొంత గ్యాంగ్స్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు నేను అమ్మాయిని అడిగాను వాళ్ళ అమ్మగారు చాలా సిక్ అయి ఉన్నారు మంచంలో ఉన్నారు అమ్మ నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు నీ మెంటాలిటీకి తెలుగు వాళ్ళు బాగా నేను ఆశీర్వదిస్తారు నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా షిఫ్ట్ అయిపోవు హైదరాబాదు ఎందుకంటే నీ ఫీచర్స్ చాలా బాగున్నాయి తెలుగు హీరోయిన్కి కొంచెం ఫ్యాట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నీ బాడీ అని చెప్పాను నేను నిజంగా మీరు నమ్మరు ఒక ఒక సిక్స్ ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో అమ్మాయి అరెస్ట్ అయింది నిజంగా అప్పుడు నేను చెప్పిన మాట కొంచెం నమ్మి తాజ్మహల్ హిట్ అయిన తర్వాత కొంచెం షిఫ్ట్ అయ్యి ఉంటే బాగుండేది ఆ గ్యాంగ్స్టర్స్ విషయాలు మీకు తెలిసిందే కదా వాళ్ళు చాలా రూడ్గా ఉంటారు సంఘవి సంఘవి కూడా వెరీ మన పక్కింటి అమ్మాయిలాగా కల్లా లేని అమ్మాయి బాగా నాతో బాగానే ఉండేది వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు ఇంకా ఇంకా నేను అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే కోరుకున్న ప్రియ టైంలో వాణిశ్రీ గారు ఏదైనా ఒకటి వేలెత్తి చూపిందంటే దాని మీదే ఉంటుంది ఆవిడ మనసు అది చేయలేదు నేను చెప్పింది చేయలేదు నేను చెప్పింది చేయలేదు అంటూ ఉండేది అక్కడ నాకు ఏంటంటే నాకు రిస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది ఈ టైంలో నేను ఈ సీన్ ఫినిష్ చేయాలి అమ్మ మీరు అనుకున్నదే మీ మీరు అనుకున్నదే వస్తుంది మీరేమీ అసలు వరి కానక్కర్లేదు మీ క్యారెక్టర్కి మంచి పేరు ఉంటుంది కదా మిగతా విషయాలు మీరు పట్టించుకోకుండా నన్ను వదిలేయండి నేను ఒక బడ్జెట్లో ఆ పిక్చర్ని కంప్లీట్ చేయాలని చెప్పి అట్లా తప్పించుకునేవాడిని బట్ ఆన్ చాలా ప్రైజ్ చేసింది పిక్చర్ చూసి లక్ష్మి గారు గారు వెరీ నైస్ వెరీ నైస్ డైరెక్టర్కి ఏం కావాలో అది చేసేసి పక్క వెళ్ళిపోతారు అంతే శారదగారు శారద గారు ఇక మా నన్ను బిడ్డలాగా చూసుకుంటుంది శివ నీతో చేస్తుంటే నాకు టైమే తెలియదు అంటుంది అంత బాగుంటుంది మీ ప్రొడ్యూసర్స్ దగ్గరకు వస్తే గారు నాయుడు గారు నాయుడు గారంటే నాకు భగవంతుడు నిజంగా ఏది అడిగితే అది ముందు ఆయన ఆప్షన్ చెప్తారు తర్వాత నేను కన్విన్స్ చేయటం నా బాధ్యత కాబట్టి నా కన్విన్షన్ ఎలా ఉంటుంది ఆయన ఆ కళతోనే చెప్ తెలుసుకుంటాడు ఆయన నిజంగా కళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే రామనాయుడు గారి కళ్ళల్లోకి చూస్తాడు ఏదైనా చెప్పేటప్పుడు కథ చెప్పినా ఏం చెప్పినా నా కాన్ఫిడెన్స్ చూస్తాడు ఆ కాన్ఫిడెన్స్తో నాకు ఎప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నా కానీ రామనాయుడు గారు ఎప్పుడు ఫోన్ చేసేవాడు అది చాలా అద్భుతం కదండి స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగల్ ఆర్బీ చౌదరి చౌదరి గారు ఎంతవరకు అంతవరకే ఆయనకి రిలేషన్స్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు నేను ఎన్నోసార్లు కలిశాను బాబు పిక్చర్ ఏదో తీశారు విద్యార్థి అని ఆ విద్యార్థికి ముందే మంది సంక్రాంతి ఆడియో ఫంక్షను సక్సెస్ ఫంక్షన్ కూడా జరిగింది సో ఆయనతో ప్లానింగ్ ఉంది ఉంది సో రవికిషోర్ గారు రవికిషోర్ గారు వెరీ స్పోర్టివ్ వెరీ స్పోర్టివ్ ఫ్రెండ్లీ మ్యూజిక్ వస్తే మీరు చాలా తక్కువ మందితో చేశారు అందులో ఎక్కువ సినిమాలు కోటిగారు ఇవి కోటి కోటి గారు ఇంకా హీఈ్ వండర్ఫుల్ మేమిద్దరం బ్రదర్స్ లాగా ఉంటామని అందరు అంటారు చాలా కోటి గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నా మీద రీ రికార్డింగ్కి అయితే చా నువ్వున వెళ్ళి నేను ఒకసారికి వెళ్ళి వస్తాను నేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకో సిట్టింగ్ ఉందని బాగా చేసేవాడు అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ గారు కూడా హీఈ్ వండర్ఫుల్ ఇంకా ఫైనల్గా ఫైనల్గా ముఖ్యంగా నన్ను ఈరోజు గుర్తుపెట్టుకుని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజా సిల్వర్ జూబ్లీ అకేషన్కి నన్ను పిలిచినందుకు మహా టీవీ వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మంచి మంచి విషయాలు నా నుంచి రాబట్టినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు మీ కెరియర్ ఇలా అంటే మీరు కోరుకున్న విధంగా సక్సెస్ఫుల్గా సాగాలి ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో బ్రహ్మకుమారి సినిమా ఇది ఆల్రెడీ ఆల్రెడీ మంచి సక్సెస్ రేట్లో ఉంది ఇప్పుడు అంటే మీరు మీరు ఆలోచించేది కమర్షియల్గా ఆలోచిస్తారు మనస్తత్వాలను ఎంతమందిని గెలుచుకున్నాను బ్రహ్మకుమారిస్ మనసులను ఎంతమంది గెలుచుకోగలిగాను అందరు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉండేది ఎవరు నైంటీ ఫైవ్ ఇయర్స్ వన్ నాట్ వన్ ఇయర్స్ వాళ్ళందరూ నేను కాదంటలేదు బ్రహ్మకుమారీస్ మనసులు గెలుచుకున్నారు కాదంటలేదు మళ్ళా మీరు ఆడియన్స్ మనసులు అంటే ఇంతకుముందు ఎలాగైతే మీ సినిమాలతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారో అలాగే మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చి ఇప్పుడు ఆప్షన్స్ చాలా వచ్చినాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి సో అన్నిట్లో మళ్ళీ మీరు బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ముప్పలనే శివ గారితో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రాజా మీద మన స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను నేను బిఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్